హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆరెంజ్ బోట్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ త్రిలోకాలకి అధిపతి, ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివుడిని ఈ యూనివర్స్ లో ఏ శక్తి ఎదిరించి ఉండలేదు. శివుని యొక్క జననం ఎలా జరిగిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివునికి తల్లెవరు, తండ్రి పేరేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హిందూ ఇతిహాసాల ప్రకారం పరమశివుణ్ణి వినాశకారుడిగా భావిస్తారు. ఇతిహాసాల ప్రకారం త్రిమూర్తులలో ఆ మహాదేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. త్రిమూర్తులలో మరో ఇద్దరు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు. బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడు. హిందువులు అనేక రకాలుగా ఈ దేవుళ్ళని పూజిస్తుంటారు. మహాశివుని అవతారం భక్తులను ఆశ్చర్యంలోనికి ముంచెత్తుతుంది. పరమేశ్వరుడికి మూడు కళ్ళు ఉంటాయి, అందుకే ముక్కంటి అని పిలుస్తారు. మెడకు పాము చుట్టుకొని ఉంటుంది. శరీరం అంతా బూడిద పూసుకొని ఉంటాడు. ఏనుగులు పులుల చర్మాన్ని శరీరం అంతా కప్పుకొని ఉంటారు. పరమశివుడు కోపానికి బాగా ప్రసిద్ధి. ఆయన కోపానికి మన్మధుడు మణిమిసైనట్టుగా పురాణాలు చెబుతాయి. ఇప్పుడు మనం మహాశివుని జన్మ ప్రస్థానం గురించి తెలుసుకోబోతున్నాం. మహేశ్వరుడి జన్మ కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిందువుల ప్రకారం ఒకనాడు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఒక విషయంపై తీవ్రంగా వాదించుకుంటున్నారు. ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. శక్తివంతుల్లో ఎవరికి వారే అన్నట్లుగా మాట్లాడి యుద్ధం మొదలు పెట్టారు. ఇంతలో వారి వాగ్వాదానికి అడ్డుకట్ట వేస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమైంది. అది అంతకంతకు పెరుగుతూ పోతుంది. దేవుళ్ళందరికీ అదేమిటో కానీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ స్తంభంపై కోస కింద కనిపించడం లేదు. ఆకాశపు టంచులను చీల్చుకుంటూ వెళ్తుంది. భూమిలో నుంచి అంతే పరిస్థితి. దాని సంగతి ఏంటో చూద్దామని ఇద్దరు దేవుళ్ళు నిశ్చయించుకున్నారు. బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి ఆకాశంలోనికి వెళ్ళాడు. అనుకున్నట్లుగానే బ్రహ్మదేవుడు పక్షిగా మారి పైకి వెళ్ళాడు. ఇక మహావిష్ణువు వరాహ రూపంగా మారి భూమి లోపలికి వెళ్ళసాగాడు. ఎంత వెళ్ళినా వారికి తమ అంత మటుకం కనిపించలేదు. ఇలా ఏళ్ల తరబడి అన్వేషణ కొనసాగింది. ఇద్దరు ఎంతో అలసిపోయి తమ తమ స్థానాలకు వచ్చి కలుసుకున్నారు. అక్కడికి చేరుకున్న వారిద్దరికి మహాశివుని దర్శనం లభించింది. నూతనోత్తేజ అవతారంతో ఆయన వారి కళ్ళ ముందు నిలబడ్డాడు. దీంతో దేవుళ్ళిద్దరికీ అర్థమైంది, పరమేశ్వరుడి గొప్పతనం తెలియవచ్చింది. ఆయన శక్తి తమ ఆలోచనలు అంచనాలకు మించిపోయి ఉందని వారిద్దరికీ అర్థమైంది. వాళ్ళిద్దరితో పోలిస్తే మహాదేవుడు చాలా శక్తివంతుడని తెలుసుకున్నారు. ఇదే మూడో శక్తి ఈ విశ్వానికి ఏలుతుందని అప్పుడు నమ్మారు. ఇతిహాసాల ప్రకారం పరమేశ్వరుడికి తల్లిదండ్రులు లేరు. ఆయనను అనాదిగా వ్యవహరిస్తారు. అంటే పుట్టుకకు చావుకు మించి ఉన్నవాడు అని అర్థం. పరమశివుడి జీవన శైలి. పరమశివుడు సామాన్య దేవుడు కాదని హిందువులందరూ విశ్వసిస్తూ ఉంటారు. ఆయన విచిత్రమైన విధానాలు అలవాట్లకు ప్రసిద్ధి. దీన్ని భూమిపైన ఉన్నవారికి అంత సులువుగా అర్థం కాదు. ఆయన అనేక అవతారాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతుడు. ఆ దేవుడికి శ్మశానంలో తిరగడం అంటే ఇష్టమని చెబుతారు. ఆయన మెడలో పుర్రెలు వేసుకుని జంతు చర్మం శరీరానికి కప్పుకుంటారని చెబుతారు. భక్తుల ప్రకారం మహాశివునికి కోపం వస్తే తట్టుకోలేరు. అయితే హిమాలయాల్లో ఆయన గంటలు గంటలు ప్రశాంతంగా ధ్యానం చేసుకోగల తపస్సి. ప్రశాంతతతో పాటు కోపగుణం కూడా ఆయనతో నిండుగా ఉంటుంది. దీనివల్ల ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం భక్తులకు చాలా కష్టం. శివుడు నటరాజు రూపంలో వేసే నాట్యం పంచభూతాలను అప్పురపరుస్తుంది. భూమి, ఆకాశం, నీరు, నిపు, గాలి అంతా మహాదేవుడి వశం. చేయి నమో నమః. హరహర మహాదేవ శంభో శంకర. నటరాజు. శివుడు తరచుగా విశ్వ నర్తకి అయిన నటరాజుగా చిత్రీకరించబడతాడు. ఈ ఐకానిక్ రూపం ఇతను ఇంటి మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని సూచించే శక్తివంతమైన నృత్యమైన తాండవాన్ని ప్రదర్శిస్తుంది. త్రిశూలం. శివుని త్రిశూలం పిలువబడే త్రిశూలాన్ని కలిగి ఉంటాడు. ఇది ఉనికి యొక్క మూడవ ప్రాథమిక అంశాలపై అతని శక్తిని సూచిస్తుంది. సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం. త్రిశూలం జీవిత చక్రంపై శివుని నియంత్రణని సూచిస్తుంది. విభూది. శివుడు తరచుగా విభూది అని పిలువబడే పవిత్రమైన బూడిదతో తన శరీరాన్ని కప్పి ఉంచుతాడు. బూడిద అతని ప్రపంచానికి అనుబంధాలను అధిగమించడం మరియు వాస్తవత యొక్క శాశ్వతమైన స్వభావంతో అతని సంబంధాన్ని సూచిస్తుంది. కైలాస పర్వతం. హిమాలయాల్లోని కైలాస పర్వతంపై శివుడు నివసిస్తున్నాడని నమ్ముతారు. ఈ పర్వతం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు శివుడు మరియు అతని భార్య పార్వతి యొక్క నివాసంగా పరిగణించబడుతుంది. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.